మీరంటున్నారు సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేయడమే కాదు దాన్ని డిస్క్లోజ్ అంటే బహిర్గతం చేయడం ఎంత మాత్రము తప్పు కాదు అంటున్నారు. అంటే ఈరోజు మీరు ఒక అడ్వకేట్, మీకు తెలిసి మీరు చెప్తున్నారు, మీ న్యాయశాస్త్రము మీరు చదువుకున్న న్యాయశాస్త్రం ప్రకారం మీరు చెప్తున్నారు. అదే స్థాయిలో చాలామంది సీనియర్ అడ్వకేట్లు, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, జిల్లా కోర్టు, చాలామంది సీనియర్ అడ్వకేట్లు కూడా మరి అది తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు చేసేది కోర్టులను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుంది, హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పులు రానంత మాత్రాన ఎలా చేస్తారు, ఆయన మీదే కేసులు ఉన్నాయి, అలాంటి వ్యక్తి ఫిర్యాదు చేయడం ఏంటి, న్యాయ వ్యవస్థను అవమానపరుస్తున్నారైనా, జడ్జులు ఎవరు చెప్పినట్లుగా వినేవారు కాదు, వారి వెనక ఎవరో ఉండి ఆడిస్తున్నారన్న అనుమానాలు తెలియదు, అతనితో ఆధారాలు ఏమున్నాయి అని ప్రశ్నల జడివాను కూడా కురిపిస్తున్నారు వారు. దానికి మీరేమంటారు అసలుకి? సార్, ఒకటి ఎవరు చదివిందైనా ఒకటే రాజ్యాంగం, అంతే, జనవరి 26 1950లో ఫోర్స్లోకి వచ్చిన రాజ్యాంగమే, దాని ఆధారంగా మాట్లాడాల్సిందే. దాని తద్వారా దాని ఏర్పడ్డ ప్రెసిడెంట్స్ పద్ధతులు, ఆ పద్ధతుల ప్రకారం మాత్రమే ఎవరైనా పోవాల్సి ఉంటుంది. ఎక్కడుంది ఏ సెక్షన్ ప్రకారం, నేను ఇంతకుముందు కూడా అడగడం జరిగింది, ఏ సెక్షన్ ప్రకారం, ఏ రూల్ ప్రకారం, ఏ ఆర్టికల్ ప్రకారం హానరబుల్ చీఫ్ మినిస్టర్ డన్ మిస్టేక్, ఎక్కడ చేసినారు ఆయన తప్పు? ఒక ఇంట్లో తల్లి తండ్రి ఉంటే తల్లి బిహేవియర్ బాగలేకుంటే తండ్రికి చెప్తాం, తండ్రి బిహేవియర్ బాగలేకుంటే తల్లికి చెప్తాం. ఇక్కడ తండ్రి లాంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి చెప్పడం తల్లి ఇలా చేసిందని, అంటే ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయకుంటే అది బయటకు వచ్చే అవకాశం లేదా? ఎందుకు రాదు, ఆటోమేటిక్గా అవి రిపోర్ట్ అవుతుంటాయి. అంటే రిపోర్ట్ అయిన తర్వాత చెప్తే కరెక్ట్, కానీ రిపోర్ట్ కాకముందుకు చెప్తేనే తప్ప అని ఎక్కడ ఉంది ఏ రూల్ ప్రకారం? దెర్ ఈజ్ నో సచ్ ప్రెసిడెంట్, దెర్ ఈజ్ నో సచ్ రూల్, దెర్ ఈజ్ నో సచ్ ప్రొహిబిషన్ ఎట్ ఆల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఈవెన్ ఇన్ ది ప్రెసిడెంట్స్ వర్క్ బిజినెస్ రూల్స్లో కూడా లేవు, హైకోర్టు బిజినెస్ రూల్స్లో కూడా ఎక్కడా లేవు. సరే, ఒక చిన్న అనుమానం ఉంది సార్ నాకు, ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు, అది రహస్యంగా పెట్టకుండా బహిర్గతం చేశారు అనేది మీడియాలో తప్పు అనేది అందరూ అంటున్నారు, మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. సరే, ముఖ్యమంత్రి గారు లేఖ రాసిన తర్వాత చీఫ్ జస్టిస్ గారికి అది బహిర్గతం చేయకుండా అలాగే పెట్టేసి ఉంటే, అంటే సీక్రెట్గా మెయింటైన్ చేసి ఉంటే, రహస్యంగా గోప్యంగా ఉంచి ఉండి ఒకవేళ మీడియాకు ఉప్పందించేవారు కావచ్చు, మీడియాకు సమాచారం వచ్చి, సోర్స్ ద్వారా సమాచారం వచ్చి, మీడియాలో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కథనం ఇలా లేఖ రాశారు, ఎన్వి రమణ గారి మీద, హైకోర్టు న్యాయమూర్తుల మీద లేఖ రాశారు, వాళ్ళపై ఫిర్యాదు చేశారు చీఫ్ జస్టిస్కి అని ఒకవేళ మీడియాలో కథనం వచ్చింటే అది రైటా? నేను చెప్పేది అదే సార్, జనరల్గా ఇప్పుడు గవర్నర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోవచ్చు, తర్వాత నియామకాలకు సంబంధించి ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం ఆరకముందే వీళ్ళే చీఫ్ జస్టిసు, వీళ్ళు కాబోయే జడ్జీలు, వీళ్ళకి ఎలివేషన్ వచ్చింది, వీళ్ళు చీఫ్ జస్టిస్ ఆఫ్ పలానా పలానా స్టేట్స్ అని చెప్పి మీరు రాయొచ్చు, అది తప్పు కాదు. ఎవరు చెప్పినారు మీకు, ఏ రూల్ ఎనేబుల్ చేసింది మిమ్మల్ని, ఏ రూల్ ఎంట్రస్ మీకు ఆథరైజ్ చేసింది ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయమని? ముఖ్యమంత్రి గారు హోదాలో మాత్రమే ఆయన రాయడం జరిగింది, హీఈస్ ఆన్సరబుల్ టు 4.5 crores ఆఫ్ ఆంధ్ర పీపుల్. ఏ చిన్న సంఘటన అయినా కూడా ఆయన బాధ్యుడు, రాష్ట్ర ప్రజలకు అందరికీ రిప్రజెంటేటివ్, ఆయన అందరికీ తెలియాలి, నూకండ్ కార్నర్కి ఆయన చేసే కార్యక్రమాలు తెలియాలి, ఆయన క్లోజ్డ్ సర్క్యూట్లో ఉండాలని చెప్పి ఏ కాన్స్టిట్యూషన్లో లేదు కదా, ఆయన క్లోజ్డ్ సర్క్యూట్లోనే బతకాలి, అందులోనే జీవించాలి అని ఎక్కడా లేదు. డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ డిశ్చార్జింగ్ హిజ్ డ్యూటీ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నూకండ్ కార్నర్కి ఆయన సేవలు, ఆయన మనసులో ఎవరికైతే సహాయం చేయాలనుకున్నాడో ఆ సహాయాన్ని అందించాలి అని అన్నప్పుడు ఎందుకు మరి జీవోలు తడే ఆరకముందే కోర్టులోకి వస్తున్నాయి? అది ఆ ప్రాసెస్ తప్పు కదా? ఒక సామాన్యమైన అడ్వకేట్ ఈరోజు పోయి హౌస్ మోషన్ అడిగితే వచ్చే అవకాశాలు ఉన్నాయా? హౌస్ మోషన్ ఎంతమందికి వస్తుంది? హౌస్ మోషన్లు ఇవ్వడం అనేది మాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లోంచి అమౌంట్ రిలీజ్ చేసుకుంటుంటే, డ్రా చేసుకుంటుంటే కోర్టులు ఆపుతున్నాయని కాదు కదా ఆయన అలిగేషను. ఒక సామాన్యుడికి ఇంగ్లీష్, ఒక విద్యార్థికి, 1వ తరగతి విద్యార్థికి బార్న్ అండ్ బ్రాటప్ నుంచి స్కూల్కి వచ్చినప్పటి నుంచి 10-15 వేల రూపాయలు సహాయం చేయాలనుకున్నా, ఇంగ్లీష్ చదివించాలనుకున్నా, ఇంగ్లీష్ మాధ్యమంలో ఆ పిల్లవాడికి శిక్షణ ఇవ్వాలనుకున్నా కూడా కోర్టులు అడ్డం పడుతున్నప్పుడు అసలు ఎక్కడ ఉంది? సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమే కదా. ప్రభుత్వానికి హక్కు లేదా? ప్రభుత్వం లెటిజిమేట్గా ఎన్నికైన ప్రభుత్వం,
లెజిటిమేట్గా ఎన్నికైన ప్రభుత్వం, మెజారిటీ ఉన్న ప్రభుత్వం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి, జూన్ 1, 2016 ఇది డెడ్ లైన్. చాలామందికి తెలియని విషయం ఇది. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎనేబుల్ చేస్తూ పార్లమెంట్ ఆమోదం తెలిపిన తర్వాత దాంట్లో 2 రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చినాయి. మీరు ఏ చట్టాలు చేసుకున్నా దానికి పార్లమెంట్ సమ్మతి ఉన్నట్టు, పార్లమెంట్ చట్టబద్ధత వస్తుంది వాటికి. ఆ కూలింగ్ పీరియడ్లో మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసినట్టు, అమరావతి నిర్మాణం కొరకు ఏవైతే సిఆర్డీఏ ప్రతిపాదించినరో ఇవన్నీ కూడా మీరు 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకోలేదు కదా. ఎప్పుడు కూడా 2 సంవత్సరాల్లో హైకోర్టే మీరు తీసుకపోలేదు కదా. హైకోర్టు ఏర్పడదు ఎప్పుడు, 2019 జనవరి 1వ తారీఖు. మరి మీకు నిర్ణయాధికారం ఎక్కడిది, మీరెవరు చెప్పడానికి? దానికి ఏమైనా బిల్డింగ్ ఉందా, పర్మనెంట్ బిల్డింగ్ ఉందా? ఇప్పుడున్నది శాశ్వత కట్టడం కానే కాదు కదా, ఇప్పుడున్నది కూడా టెంపరీ కట్టడమే. అక్కడ ఎవరికైనా మంచినీళ్ళు తాగే అవకాశం ఉందో, ఒక న్యాయవాదికి మంచినీళ్ళు దొరుకుతాయా? మీకు తెలుసుగా, మీరు కూడా విజిట్ చేసి ఉంటారు, నేను విజిట్ చేసిన మంచినీళ్ళ కొరకు లిటరల్గా ఏడవాల్సిన పరిస్థితి ఉంది. ఆడవాళ్ళ బాధ అయితే వర్ణనాతీతం. స్టార్ట్ అయిన రోజు జనవరి 1, 2019 మా సోదరీమణులు, సోదర న్యాయవాదులు వాళ్ళు బాత్రూమ్ పోవాలంటే యూరినల్ ప్రాబ్లం వచ్చింది. ఎటు చూసినా మైదానం. ఆ ఆడతల్లుల ఘోష ఎవరికి చెప్పాలా సార్, ఎవరు చూడాలి సార్? అంటే మీరు చేసినవన్నింటినీ సక్రమంగా ఏం మాట్లాడగినంత వరకు మరి ఇదే స్పీడ్లో వైఎస్ఆర్సీపీ ఏ రోజు ఏ జీవోలను అడ్డుకోలేదు కదా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ప్రతిపక్ష నాయకుని హోదాలా, కోర్టులకేం పోలే కదా, ఎక్కడ ఏ జీవోను ఆపలే కదా. అంటే అంత సహకరించినంత సహకరిస్తే ఇంటర్న్ మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టుకుంటూ పోతుంటే రోస్టర్ సిస్టమ్ని ఛాలెంజ్ చేయడం అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. అది అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో జరిగిన ఇబ్బందులను మాత్రమే ఆయన కనెక్ట్ చేసి పంపించడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో రోస్టర్ సిస్టమ్ గురించి 4 జడ్జీలు హానరబుల్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ బాహాటంగా వచ్చి చీఫ్ జస్టిస్కే వ్యతిరేకంగా మాట్లాడారు కదా. మరి అది కంటెంప్ట్ కాదా? అది కంటెంప్ట్ కానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఇట్లా ఏ విధంగా కంటెంప్ట్ అవుతుంది? రోస్టర్ సిస్టమ్ని వాళ్ళు క్వశ్చన్ చేసింది. జస్టిస్ చిలమేశ్వర్ గారితో పాటు జోసెఫ్ గారు ఉన్నారు, కురియన్ జోసెఫ్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చిండ్రు, వాళ్ళందరూ కూడా మాట్లాడినరు. అది కంటెంప్ట్ కాలేదు. మరి సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఏం తీసుకోలేదు ఆ రోజున, చీఫ్ జస్టిస్ గారు కంటెంప్ట్ కింద దాన్ని ఏం తీసుకోలేదు. బ్రదర్ జడ్జెస్ మాట్లాడి ఇది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకి వస్తుంది అంటే అది ఏ క్యాస్ట్ క్యాప్చర్ బై జుడిషియరీ అని బిఎన్ స్వామి గారు రాశారు కదా రిటైర్ చేయడం 2005లో. ఆ రోజు ఎందుకు తీసుకోలేదు? మరి ఆ రోజు తీసుకోలేదు. ఇంతలో బుక్ రాశారు ఆయన న్యాయ వ్యవస్థ గురించి. జడ్జిమెంట్ను బాహటంగా విమర్శించొద్దు. జడ్జిమెంట్ను పైకోర్టులో దాన్ని ఆటోమేటిక్గా ఇంప్యూన్ ఆర్డర్ అంటారు, వివాదాస్పద ఉత్తర్వులు అనే చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తాం మేము. అది కోర్టు లోపల ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. మరి జడ్జిల యొక్క వ్యక్తిత్వాలను వాటిని కించపరచొద్దు. బాహటంగా కించపరచలేదు కదా. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ని ఎప్పుడూ క్వశ్చన్ చేయొచ్చు. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ని క్వశ్చన్ చేస్తే అది కంటెంప్ట్ కానే కాదు. అయినా కూడా కంటెంప్ట్ అంటే దాన్ని ఒక పెద్దగా చిత్రీకరిస్తున్నారు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్, నేనే అంటే చాలామంది సామాన్యులకు చేరే విధంగా నేను చెప్పిన విషయం ఏంది అంటే, కంటెంప్ట్ అంటే ఆ కోర్టులో జడ్జి గారు సమన్ చేసి పిలిపిస్తారు, నువ్వు చేసినది న్యాయ సూత్రాలకు, నీతి సూత్రాలకు ఎక్స్ అండ్ ఎక్స్ ఎక్స్ దీనికి అంత వ్యతిరేకం కాబట్టి నేను శిక్షించాలనుకుంటున్నాను. మ్యాక్సిమం దానికి 3 నెలల జైలు శిక్ష ఉంటుంది. ప్రయర్ టు దట్ జడ్జి గారు అడుగుతారు, బాబు నీ పరిస్థితి ఏంది అని. అంటే బేషరత్తుగా నేను క్షమాపణ చెప్తున్నా, అక్కడనే అయిపోతుంది, ముగిసిపోతుంది. కంటెంప్ట్ అనేది అక్కడ ముగిసిపోతుంది. డిస్క్రిషనరీ అథారిటీ, జడ్జి గారి విచక్షణను ఉపయోగించేసి డ్రాప్ చేసుకుంటారు. దానికి వండి వార్చడం, ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేస్తారు, ప్రభుత్వానికి కూలదోస్తారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండదు అంటున్నారు కదా వాళ్ళు. ఎవరు అసలు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ని యూ కెన్ క్వశ్చన్, యూ కెన్ పుట్ యువర్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ద కన్సర్న్ అథారిటీ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందే పెట్టినాం మనం, దీంట్లో ఏం తప్పు ఉంది? ఇక్కడ ఒక్క అంశం మీరు అన్నారు, మీరు ఇప్పుడు మాట్లాడుతూ అంటే గతంలో టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని జీవోలు తీసుకొచ్చినా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, వాళ్ళు సహకరించారని. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము జీవోలు చేస్తుంటే వీళ్ళు కోర్టులకు వెళ్తున్నారు, వీళ్ళు కోర్టులకు వెళ్తే వీళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇవ్వాలని న్యాయస్థానాలకు ఏం లేదు, మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పులు వస్తున్నాయి. దీన్ని బట్టి మీరు ఏమో చెప్పదలుచుకున్నారంటే వీళ్ళు కావాలనే కోర్టుకు వెళ్ళి
న్యాయ వ్యవస్థ మీద బలప్రయోగం చేసి జీవులు ఆపిస్తున్నారంటారా మీరు? అది ఆ విధమైన కంటెంట్ లెటర్లో ఉంది, నేను అనడం కాదు. అయితే ఇక్కడ 25 మంది జడ్జిలు ఉన్నారు, మరి వాళ్ళను శంకిస్తున్నట్ట క్వశ్చన్ చేసే వాళ్ళందరూ కూడా గౌరవ న్యాయమూర్తులను, మిగతా 20 మంది న్యాయమూర్తులను వాళ్ళ వ్యక్తిత్వాలను కళంకితం చేస్తున్నారా, వాళ్ళ మీద బురద జల్లుతున్నారా మీరు? వాళ్ళు కాదా, కాంపిటెంట్ కాదా? వాళ్ళు కాంపిటెంటే కదా. ఏ న్యాయమూర్తి అయినా సరే గౌరవ న్యాయమూర్తులు వాళ్ళు, వాళ్ళకు సరైన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది, ఇంక్లూడింగ్ అరుణ్ కుమార్. అరుణ్ కుమార్ ఇస్ నాట్ నో వే ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ దట్ సినారియో. నేను కూడా గౌరవంగా ఆ వ్యవస్థలో ఉంటూ ఆ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడే ప్రయత్నం చేయడంలో భాగమే నేను కూడా మాట్లాడడం. అంతే తప్ప ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉన్నంత మాత్రాననే ఏ వ్యవస్థకైనా గౌరవం వస్తుంది అని చెప్పే ప్రయత్నమే తప్ప నేను ఎవరినో కించపరచాలన్న ఉద్దేశం నాకు కూడా లేదు. అంటే 5 మందినే దైవాంశ సంభూతులు అనుకోవడానికి లేదు, మిగతా వాళ్ళు కూడా దైవాంశ సంభూతులే, దైవంతో సమానమే ఆ సీట్లో ఉన్నప్పుడు మరి వాళ్ళని ఒక చెయ్యి చూపించినప్పుడు, మూడేళ్ళు మనల్ని చూపిస్తే మీరు వాళ్ళని అంటున్నారు అంటే మీ వైపు మీరు ఒప్పుకుంటున్నారా, మీరు వాళ్ళని మిగతా వాళ్ళని అలిగేషన్ చేస్తున్నారా, మీరు వాళ్ళ శంకిస్తున్నారా అని నేను క్వశ్చన్ చేసే వాళ్ళ అతి ఉత్సాహాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేఖ ప్రకారమే ఉంది అని మీరు అంటున్నారు కదా, అంటే న్యాయ వ్యవస్థ పైన ఖద్దర్ యొక్క పెత్తనం ఉందంటారా మీరు జ్యుడిషియరీ పైన? డెఫినెట్గా లేదు, డెఫినెట్గా లేదు. అంత హీనమైన పరిస్థితుల్లో జ్యుడిషియరీ అసలు లేనే లేదు. ఎందుకొరకు చెప్తున్నా అంటే నేను అద్భుతమైన తీర్పులు ఇచ్చినారు, పాకిస్తాన్ బట్టలుడదీసి ప్రపంచం ముందు నిలబెట్టిన వ్యవస్థ న్యాయ వ్యవస్థ భారత న్యాయ వ్యవస్థ, అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ. తాజ్ హోటల్లో దొరికిన పాకిస్తాన్ టెర్రరిస్ట్ని 6 సంవత్సరాల పాటు గవర్నమెంట్ పోషిస్తే పోషించింది, కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే పెట్టింది, కానీ ఆధారాల సహేతుకంగా ప్రపంచానికి నిరూపించడం జరిగింది. అవకాశం లేకుండా పుల్వామా సంఘటనను ఫవాద్ అహ్మద్ నిన్న పార్లమెంట్లో మన పార్లమెంట్ ఒప్పుకోవడం జరిగింది. అంటే అట్లా పాకిస్తాన్ అడ్మిట్ కాకున్నప్పుడు మన వ్యవస్థనే కదా, న్యాయ వ్యవస్థనే కదా ప్రపంచానికి తెలియజేసింది పాకిస్తాన్ యొక్క అరాచకాలను, భారతదేశం మీద ఏ విధంగా అరాచకాలు చేసింది, ప్రజల ప్రాణాలను ఏ విధంగా తీసింది, పోలీసుల ప్రాణాలను ఏ విధంగా తీసింది. ఇవన్నింటినీ కూడా ఆధారాల సహేతుకంగా నిరూపించి పాకిస్తాన్ కుట్ర ఉంది దీంట్లో, పాకిస్తానే దీన్ని వెనకాల దోషి అని చెప్పిన న్యాయ వ్యవస్థ అత్యున్నత వ్యవస్థ, నా న్యాయ వ్యవస్థ. అందుకే దీని స్పిరిట్ని కాపాడాలన్న ఉద్దేశమే తప్ప ఎవరు మాట్లాడినా సరే ఆ న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కించపరచకుండా మాట్లాడాలనేది మాత్రమే నా రిక్వెస్ట్.